కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రుల కాసుల కక్కుర్తి ఆగడం లేదు. కరోనాతో ఆసుపత్రిలో చేరాలంటే చాలు, ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అంత చేసినా ప్రాణాలతో వస్తున్నారా అంటే అది ఉండదు. ఈ తదంగంలో ప్రైవేట్ హాస్పిటల్స్కు పొలిటికల్ లీడర్ల అండదండలు ఉంటున్నాయని ప్రజా సంఘాలు, న్యాయ సలహా సంఘాలు మండిపడుతున్నాయి. నెల్లూరులో కరోనా పేరుతో ప్రైవేట్ ఆసుపత్రుల పైశాచికానికి నలిగిపోతున్న బాధితులతో మా ప్రతినిధి దినకర్ రాజు ఫేస్ టు ఫేస్. కరోనా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని ప్రచారాలు ఉన్న పొగతో ఉన్నప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ విజువల్స్లో కూడా రవి చెస్ట్ హాస్పిటల్ కరోనా ప్రైవేట్ ట్రీట్మెంట్కి సంబంధించి రవి చెస్ట్ హాస్పిటల్ చాలాకాలంగా సేవలు అందిస్తుంది. అంతే స్థాయిలో దీని మీద ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ రవి చెస్ట్ హాస్పిటల్ సంబంధించిన వివాదం ఏంటి? నా పేరు సిబ్బంది సుధీర్ బాబు అండి. మాది కన్జూమర్స్ ఆర్గనైజేషన్ ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం పొగతోట బృందావనం చూసుకున్నట్లయితే కొంతమంది డాక్టర్లు కూడా చాలామంది బాగా సర్వీస్ చేస్తున్నారు సేవాభావంతో. ఇది కాకపోతే కొన్ని మన పొగతోట బృందంలో ఉన్నటువంటి కొంతమంది చేసే వ్యవహారాల వల్ల యావత్ డాక్టర్లకే చెడ్డపేరు వస్తుందన్నమాట. డాక్టర్లకే చెడ్డపేరు వస్తూ ఉంది. ఇప్పుడు అది కాకుండా ఏంటంటే ప్రస్తుతం ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపారం ఇక్కడ జరుగుతూ ఉంది. కాదండి, అసలు కరోనా ట్రీట్మెంట్కి ఎంతెంత డబ్బులు వసూలు చేస్తున్నాయి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఇప్పుడు ఈ హాస్పిటల్ కోవిడ్ నోటిఫైడ్ హాస్పిటల్ నాకు తెలియదు, మొన్నటి వరకు అయితే ఉండింది. తర్వాత ఆయన బలవంతంగా ఏదో నా కోవిడ్ నోటిఫైడ్ వద్దు అని చెప్పి తీయేశారంట. అయితే దీంట్లో కోవిడ్ హాస్పిటల్ ఇప్పటికీ కూడా కొంతమంది పేషెంట్లు రన్ చేస్తున్నారని తెలిసింది. మా నోటీస్కి అయితే వచ్చింది, గత మేము ఫస్ట్ లాక్డౌన్ నుంచి చేస్తూ ఉన్నాం సర్వీసు. సో ఇప్పుడు దాంట్లో అయితే కంపల్సరీగా డెఫినెట్గా 10-20 మంది పేషెంట్లు అయితే ఉన్నారు. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. దాంతో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇది ఒక వ్యాపారం అయితే ఇది కాకుండా రెమిడిసివర్ ఇంజెక్షన్ మొన్నటిదాకా ఎమ్మెరు డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పారు, డబ్ల్యూహెచ్ఓ ఏం చెప్పారు, ఇది దీనికి ప్రస్తుతానికి రెమిడిసివర్ దీనికి ప్రధాన డగ్గు అన్నారు. అది రెమిడిసివర్ ఇప్పుడు వద్దని చెప్పి వీళ్ళే చెప్పారు. కోట్ల రూపాయలు, 100 కోట్ల వ్యాపారం చేసిన పొగతోటలో ఉన్న డాక్టర్లే, దాని బ్లాక్ మార్కెట్ చేసిన కూడా పొగతోట డాక్టర్లే. ఇప్పుడైతే ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ నోటిఫైడ్ హాస్పిటల్ కానప్పుడు ఈయన కోవిడ్ పేషెంట్లు ఎంతమంది చూస్తున్నాడు? చూడాల్సిన అవసరం లేదు కదా. అంటే జనరల్గా చూడొచ్చు, అయితే జాయిన్ చేసుకోకూడదు, ఇక్కడ ఐసీయూ బెడ్స్ నడపకూడదు అంటే పర్మిషన్ లేకుండా అని? లేదు, ఇక్కడ ఏంటంటే మామూలుగా యాజ్ పర్ గవర్నమెంట్ జీవో 185 ప్రకారం నార్మల్ బెడ్కి అయితే 4,000 రూపాయలు, అట్లాగే మనకి అప్ టు 16,000 రూపాయల వరకు గవర్నమెంట్ వాళ్ళు ఒక రేట్ ఫిక్సేషన్ చేశారు. కానీ ఆ రేట్ ఫిక్సేషన్ ప్రకారం ఎవరు కూడా తీసుకోవట్లే, ఏ డాక్టర్ కూడా తీసుకోవట్లే. ఇక్కడ ప్రెసెంట్ ఇప్పుడు పోయి కావాలంటే మీరు వెళ్ళి చూసుకోండి, ఇప్పుడు వెళ్ళి మీ కెమెరామెన్ తీసుకెళ్ళి చూడండి. ఆ పేషెంట్లు కానీ లేకపోతే పేషెంట్లు కానీ లేకపోతే మీరే చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైపోయిందంటే ఇది ఒక పొగతోటలో ఒక మాఫియాలాగా ఏర్పడుతున్నారు కొంతమంది డాక్టర్లు. సేవాభావంతో చేసే వాళ్ళు ఉన్నారండి వాళ్ళందరికీ. మేము వింటున్నాం పొగతోటలో చాలా హాస్పిటల్స్ని లీజుకి తీసుకొని, అంటే ఈ కరోనా టైంలో 1.5-2 నెలలుగా లీజుకి తీసుకొని కొంతమంది రాజకీయ నాయకులు, ఆర్థోపెడిక్ డాక్టర్స్, డెంటల్ డాక్టర్స్, స్కిన్ డాక్టర్స్ కొంతమంది కలిసి లీజుకి తీసుకొని నడుపుతున్నారని. వీళ్ళెవరికి పల్మనాలజిస్ట్కి మాత్రమే కరోనాకు సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మరి వీళ్ళందరూ కలిసి తీసుకోలేదని నడుచూడాలంటుంది. ఇప్పుడు మీరు అన్న ఆర్థోపెడిక్, పల్మనాలజీ, లేకపోతే ఇంకొక హార్ట్ స్పెషలిస్ట్ అంటున్నారు, వాళ్ళొక్కరే కాదండి, ఎంబీబీఎస్ చేసిన ప్రతి ఒక్క డాక్టర్, ఈవెన్ మొలల డాక్టర్ కూడా ఇప్పుడు కరోనా చూస్తున్నారు. ఆ విధమైన పరిస్థితికి వచ్చేసింది ఇప్పుడు. అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్య ఒక డాక్టర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, అయ్యా కోవిడ్ పేషెంట్ యాక్సిడెంట్ అయ్యి వస్తే ఆయనకి ఆర్థోపెడిక్ చూడాల్సిన పరిస్థితి ఉంది, అదేవిధంగా మనం ఒక సైకియాట్రిస్ట్ చూడాల్సిన పరిస్థితి ఉంది, అదేవిధంగా ఒక హార్ట్ పేషెంట్ అయితే ఆయన హార్ట్ స్పెషలిస్ట్ చూడాలా, అదేవిధంగా ఆయనకి కరోనా ఉంటే ఆయనకి లంగ్స్ స్పెషలిస్ట్ చూడాలా, ఇదని చెప్పాడు. ఎంతమంది యాక్సిడెంట్లు, ఎంతమంది కాళ్ళు చేతులు పగలు కొట్టుకొని, ఎంతమంది లారీల కింద పడి వచ్చినారు. అంటే ఇది ఒక వ్యాపారం. మీరు అన్న మాట వాస్తవం, కొంతమంది అయితే తీసుకున్నారని మా నోటీస్ కూడా వచ్చింది. కానీ ఎంతమంది తీసుకున్నారో మనకు తెలియదు, ఎన్ని హాస్పిటల్ తీసుకోని తెలియదు, పదుల సంఖ్యలోనే తీసుకున్నారని తెలిసింది. అంటే మరి పొలిటీషియన్లు తీసుకున్నారా, లేకపోతే అన్ని డిపార్ట్మెంట్లు డాక్టర్లు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి తీసుకున్నారని మనకు తెలియదు. బిల్స్ ఇవ్వని దందా, అంటే వైట్ పేపర్ మీద ఆక్సిజన్కి 2 లక్షల రూపాయలు, మెడిసిన్స్కి 2 లక్షల రూపాయలు, లేదంటే ఐసీయూకి సంబంధించి, ఎన్ఐసీయూకి సంబంధించి ఇట్లాగా అంతా వైట్ పేపర్ మీద రాసి చేస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు ఎథికల్ అంటారు అసలు? ఇది దీనికి గవర్నమెంట్ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? మీరు చెప్పినట్టు వైట్ పేపర్ల మీద రాసేది మాట 100కి 100 పాలు నిజం. ఎందుకంటే వాళ్ళు కనుక పొరపాటున కంప్యూటరైజ్డ్ బిల్లో, లేదంటే వాళ్ళు బిల్ బుక్ మీద కనుక ఇస్తే అది భయంకరమైన నేరం. ఎందుకంటే గవర్నమెంట్ కోవిడ్ ట్రీట్మెంట్కి ఒక రేట్ ఫిక్సేషన్ చేసి ఒక జీవో రిలీజ్ చేసింది, దాని ప్రకారం తీసుకోవాలా. నీకు బిల్లు కావాలంటే మీకు బిల్లు ఏది ఇస్తారంటే ఈ జీవో ప్రకారం బిల్లు ఇస్తారు మీకు. మీరు 10 లక్షలు కట్టండి హాస్పిటల్కి, 20 లక్షలు కట్టండి. జీవో ప్రకారం మీకు ఎంత అయితే ఆ బెడ్కి ఎంత అయితే ఛార్జ్ చేయాలో అంతే వేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ విషయం ఎందుకు తెలియదు, నోడల్ ఆఫీసర్ తెలియదు అంటే నోడల్ ఆఫీస్ తెలియదు,
ఈ బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. ఎందుకు తెలియదు, వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకోలేరంటే పొరపాటున వాళ్ళు కనుక ఏమన్నా మాటలు మాట్లాడితే, బాధితులకు న్యాయం చేయాలని ముందుకొస్తే వాళ్ళ సీట్లు వాళ్ళ ట్రాన్స్ఫర్లు లేకపోతే అవి జరుగుతాయి. అంటే ఒక వ్యవస్థను మానిపులేట్ చేసే క్యాపబిలిటీ డాక్టర్లకు ఉంది. కరోనా పేరుతో అనక్షలుగా నడుస్తున్న వందలాది హాస్పిటల్స్ కారణంగా కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది. పేషెంట్స్ని పీల్చి పిండి పిప్పి చేసేస్తున్నారు. వాళ్ళ రక్తానికి